వెల్కమ్ టు మై టాక్ షో. నేను మీ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్. కరోనా వచ్చి లాక్డౌన్ తెచ్చి జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చాయి. పరిశీలించారా? అయ్యే బాబోయ్, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇంట్లోనే ఉండాలి? ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది, ఆర్థికంగానూ ఇబ్బందిగా ఉంది. త్వరగా లాక్డౌన్ ఎత్తేస్తే బయటికి వెళ్లి పనులు చూసుకుంటాం. ఇది దేశంలో లాక్డౌన్ పై చాలా మంది మనసులో ఉన్న అభిప్రాయం. ఇది నాణానికి ఒకవైపు. మరోవైపు చూస్తే లాక్డౌన్ వల్ల వ్యక్తిగతంగా మన జీవితాలు ఎన్నో మార్పులు వచ్చాయి. మొన్నటి వరకు పోటీ ప్రపంచంలో పరిగెడుతూ అలసిపోయిన వారికి ఈ లాక్డౌన్ విశ్రాంతినిచ్చింది. కుటుంబ బంధాలు విలువలు తెలిసేలా చేసింది. చిన్ననాటి రోజులు తిరిగి తీసుకొచ్చింది. అంతేనా, ఈ లాక్డౌన్ రోజుల్లో ఒక్కసారి ప్రజల జీవితాన్ని గమనిస్తే, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం, ఎన్నాళ్ళు పగలు రాత్రి ఆఫీసు వ్యాపారం చదువులంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండేవారు. లాక్డౌన్ వేళ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇలా అందరూ కలిసి భోజనం చేయాలని ఇంట్లో తల్లి భార్య ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారో. ఇప్పటికి వారి కళ నెరవేరిందనే చెప్పాలి. ఇలా ఒకచోట కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుంటుంటే కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుందనటంలో సందేహం లేదు కదా. సరదా సరదా ముచ్చట్లు. ఉద్యోగాలతో, తల్లిదండ్రులు, చదువులతో పిల్లలు తీరిక లేకుండా గడిపేవారు. ఇప్పుడు బోలెడంత ఖాళీ సమయం దొరికింది. పిల్లలతో తల్లిదండ్రులు సరదాగా ముచ్చటిస్తున్నారు. చదువు, భవిష్యత్తు, స్నేహితుల వ్యక్తిగత విషయాలు ఇలా అన్ని తల్లిదండ్రులతో పంచుకునే అవకాశం పిల్లలకు లభించింది. ఈ క్రమంలో కుటుంబాన్ని అర్థం చేసుకునే అవకాశం కుటుంబ పెద్దకు లభించింది. పిల్లలకు కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకునే చక్కటి అవకాశం ఏర్పడింది. బర్గర్లు, పిజ్జాలు, బంద్, ఇంటి ఫుడ్డే పసంద్. ఇంట్లో ఆడవాళ్లు భోజనం చేసి వెళ్లమంటే చాలా మంది బయట తింటాలే అనేవాడు. ఇప్పుడు అవకాశమే లేదు. లాక్డౌన్ తో రెస్టారెంట్లు, బేకరీలు అన్నీ మూసేశారు. పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్ తినేవారికి ఇప్పుడు ఇంటి భోజనం రుచి తెలుసుంది. ఇంట్లో ఉండే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇకపై జంక్ ఫుడ్ మానేసి ఇంటి భోజనం తినడం అలవాటు చేసుకుంటారు. ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్యం ఇప్పుడు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆన్లైన్ నుంచి చిన్నప్పటి ఆటల వైపు, టెక్నాలజీ గొల్ల ఖాళీ సమయం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు. లాక్డౌన్ లో రోజంతా ఆన్లైన్ లో ఆడాలంటే బోర్ కొడుతుంది కదా. అందుకే ఇప్పుడంతా చిన్నప్పుడు ఆడుకున్న ఆటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో వాళ్ళతో క్యారమ్స్, అష్టాసిమ్మ, హౌసి, వైకుంఠపల్లి వంటి ఆటలు ఆడుతున్నారు. ఇలా కుటుంబ సభ్యులతో ఆడుతుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు రాకుండా ఉంటాయా? అప్పటి హిట్ సీరియల్స్ మరోసారి మన ముందుకు వచ్చేసాయి. చిన్నప్పుడు మీరు మీ పెద్దలో చూసిన ఒకే ఒక ఛానల్ దూరదర్శన్. అందులో ప్రసారమైన రామాయణ్, మహాభారత్, శక్తిమాన్ సీరియల్స్ ఇప్పటికీ చాలా మంది మనసుల్లో ఉండిపోయాయి. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆ సీరియల్స్ ను పునఃప్రసారం చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని చూస్తూ చిన్నతనం గుర్తుకు తెచ్చుకోవడమే కాదు, నేటి తరానికి ఇతిహాసాల గురించి తెలిపే చక్కటి అవకాశం వచ్చింది. ఆవేశం లేదు, ఆలోచన ఒక్కటే. ఆఫీస్ ఒత్తిళ్లు లేవు, ఇతరులతో గొడవలు వివాదాలు లేవు. ఎవరికి వారి ఇంట్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉంటున్నారు. దీంతో చాలా మందికి కోపం కూడా తగ్గే ఉంటుంది. కుటుంబ సభ్యులపై పెద్దగా కోప్పడటం లేదు కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పే విషయాల్లో అర్థం చేసుకునే వీలు కలిగింది. కుటుంబం కోసమే తామున్నది, రాబోయే రోజుల్లో వారిని కష్టపెట్టకుండా ఎలా చూసుకోవాలన్నదే ఇప్పుడు ఇంటి పెద్దలకున్న ఒక చక్కటి ఆలోచన. ఇంటి పని ఆడవాళ్ళదే కాదు, మగవారి బాధ్యత కూడా. మగవారికి విధుల నుంచి విశ్రాంతి దొరికిన మహిళలకు మాత్రం ఇంట్లో పని మరింతగా పెరిగింది. అందుకే ఈ లాక్డౌన్ సమయంలో ఇంటి పనుల్లో ఆడవాళ్లకు మగవాళ్ళు సాయంగా నిలుస్తున్నారు. కలిసి ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు. ఇల్లే పబ్బు, ఇంట్లోనే పార్టీలు, వీకెండ్ వస్తే చాలు పబ్బులు పార్టీలు అంటూ తిరిగే యువత ఇప్పుడు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆటపాటలతో సరదాగా గడుపుతున్నారు. ఇంట్లో చేసే పసందైన వంటకాలతో పార్టీలు చేసుకుంటున్నారు. ఇంటినే పబ్బుగా మార్చేసి కుటుంబ సభ్యులు బంధువులతో సరదాగా గడుపుతున్నారు. ఇక సిగరెట్ అలవాటు ఉన్నవాళ్లు మానేసినట్టేనండో. ప్రతిరోజు సిగరెట్ తాగేవాళ్లు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అప్పుడప్పుడు సిగరెట్ తాగే వాళ్ళకి ఇది కష్టకాలమే. లాక్డౌన్ తో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఏం చేయలేని స్థితిలో సిగరెట్ తాగే అలవాటు తగ్గిపోయింది. దానిని అలాగే కొనసాగిస్తే సిగరెట్ తాగటం పూర్తిగా మానేసి ఒక చక్కటి అవకాశం ఏర్పడింది. ఇక పెంపుడు జంతువులను మరింత చెరువుగా ఉంటున్నారు. ఇది వరకు పెంపుడు జంతువులను ఉదయం సాయంత్రం వాకింగ్ తీసుకెళ్లడం మాత్రమే చేసేవారు.
ఇప్పుడు వాటితో ఎక్కువ సమయం గడిపే ఒక చక్కటి అవకాశం వచ్చింది జంతువులను అర్థం చేసుకోవడానికి వాటి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ లాక్ డౌన్ సమయాన్ని ఉపయోగిస్తున్నారు ప్రకృతి వడిలో సిద్ధ తీరుతున్నారు లాక్ డౌన్ వల్ల వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి రావట్లేదు ఫ్యాక్టరీలు మూతపడటంతో గాలిలో కాలుష్యం తగ్గింది నీలాకాశం స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఇల్లు దాటి బయటకు రాలేకున్నా ఇంటి బాల్కనీలోనో ఇంటి ముందో కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు స్నేహితులతో పిచ్చపాటి మాటలండోయ్ ఫోన్లోనూ నిత్యం సహోద్యోగులు ఉన్నతాధికారులతో మాట్లాడే మీకు ఇప్పుడు విరామం లభించింది కదా అందుకే చాలా మంది తమ చిన్ననాటి స్నేహితులు బంధువులను ఫోన్లో పలకరిస్తున్నారు యోగక్షేమాలు వాకబు చేస్తూ పిచ్చపాటిగా మాట్లాడి ఆనాటి రోజును గుర్తుకు చేసుకుంటున్నారు యోగా వ్యాయామం చేసేస్తున్నారా ఉదయం లేచి పరుగు పరుగున ఆఫీస్కి వెళ్లటం ఏ రాత్రో ఇంటికి రావటం ఇన్నాళ్ళు ఇలాగే సాగిపోయింది ఇప్పుడు చాలా తీరికగా ఉంది కదా కాబట్టి శరీర దారిద్ర్యంపై శ్రద్ధ పెట్టండి మానవ సైకాలజీ ప్రకారం ఏదైనా 21 రోజులు చేస్తే అది మనకు అలవాటైపోతుంది కాబట్టి ఈ లాక్ డౌన్ లో ఇప్పటికే యోగా వ్యాయామం మొదలుపెట్టిన వాళ్ళు దానిని కొనసాగిస్తే సరే చేయని వాళ్ళు చెయ్యండి కొత్తవి నేర్చుకుంటున్నారా చక్కగా నేర్చుకోండి సంగీతం నేర్చుకోవాలనో పెయింటింగ్స్ వేయాలనో చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి వాటిని ఈ లాక్ డౌన్ సమయంలో తీర్చుకోండి ఆన్లైన్ కోర్సుల ద్వారా కొత్త కొత్త అంశాలపై పట్టు సాధించండి చాలా మంది మహిళలు యూట్యూబ్ లో చూసి కొత్త కొత్త రకం వంటకాలు చేసేస్తున్నారు మీ గురించి మీరు ఆలోచించే సమయం ఇదే ముఖ్యంగా ఈ లాక్ డౌన్ లో మన గురించి మనం ఆలోచించుకునే సమయం లభించింది నాలోని ప్రతికూలతలు ఏమిటి ప్రతిభ ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నాను భవిష్యత్ ప్రణాళికలు లక్ష్యాలు లక్ష్య ఛేదన మార్గాలు ఇలా అన్ని అంశాలపై పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు కూడా ఇలాంటివే చేస్తున్నారని అనుకుంటున్నాను ఒకవేళ మీరు చేయకుంటే ఇకపై మీ గురించి మీరు ఆలోచించండి సరైన నిర్ణయాలు తీసుకోండి థ్యాంక్ యూ నేను మీ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ స్టేజ్ హిప్నాటిస్ట్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్ మా ఫోన్ నెంబర్ 9390004031 రిపీట్ 9390004031 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ పై నొక్కడం మర్చిపోకండి ఇలా చేస్తే మేము చేసే సరికొత్త వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ గా వచ్చి వెంటనే చూడగలుగుతారు థ్యాంక్ యూ